జనసేనకు భారీ షాక్. వైసీపీలోకి కీలక నేత. జనసేనకు పెద్ద షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో సీనియర్ నేత మాకినేడు శేష్ కుమారి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని స్వయంగా మాకినేడే చెప్పారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈమె జనసేనలోనే ఉన్నారు. పార్టీ బలోపేతానికి చాలానే కష్టపడ్డారు. 2019 ఎన్నికలలో పిఠాపురంలో పోటీ చేసిన శేష్ కుమారికి సుమారు 27,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో జనసేన పోటీ చేసిన 138 నియోజకవర్గాలలో 27,000 ఓట్లు తెచ్చుకున్న నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. శేష్ కుమారికి వచ్చిన ఓట్లలో ఆమె వ్యక్తిగత ఓట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాపు నేత అయిన శేష్ కుమారి పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డారు. కాబట్టే ఆమెకు అన్ని ఓట్లు వచ్చాయి. ఓడిపోయినా పార్టీని వదిలేయకుండా నియోజకవర్గంలో కష్టపడుతూనే ఉన్నారు. 2024లో టికెట్ను ఆశించారు. పవన్ కళ్యాణ్ గనుక పోటీ చేయకపోతే తనకే టికెట్ దక్కుతుందని కూడా అనుకున్నారు. అయితే ఊహించిన విధంగా నియోజకవర్గానికి సంబంధం లేని తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ను ఇన్ఛార్జ్గా నియమించారు పవన్. వారాహియాత్ర వాహనాన్ని ఉదయ శ్రీనివాసే రెడీ చేసి ఇచ్చారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా అందుకు బహుమానంగా ఇన్ఛార్జ్గా నియమించారేమో. రాబోయే ఎన్నికలలో తన టికెట్ విషయమై మాట్లాడాలని శేష్ కుమారి ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయ్యాయని సమాచారం. దాంతో ఇక లాభం లేదని అర్థం చేసుకుని శేష్ కుమారి రాజీనామా చేసేశారు. నిజానికి పవన్కు ఏమాత్రం విజ్ఞత ఉన్నా శేష్ కుమారి లాంటి జనబలం ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోనే ఉంచుకోవాలి. కానీ పవన్ ఆలోచనలన్నీ విచిత్రంగా ఉంటాయి కదా. పార్టీలో తనకు తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత దక్కకూడదన్న ఆలోచనతో పవన్ ఉంటారు. తన షూటింగుల్లో బిజీగా ఉంటారు కాబట్టి పార్టీని నడపాలి కాబట్టే జనబలం లేని నాదెండ్ల మనోహర్ను పక్కన పెట్టుకున్నారు. వారాహి యాత్రలో తన వాహనంలో పవన్ ఎవరిని పక్కన ఉంచుకోనిది ఈ కారణంతోనే. మొత్తానికి పార్టీకి రాజీనామా చేసిన శేష్ కుమారి తొందరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఆమె పార్టీలో చేరితే వైసీపీకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనే అనుకోవాలి.